తెలంగాణ అసెంబ్లీ వేదికగా స్మితా సబర్వాల్ గురించి చర్చ అయితే నడిచింది స్మితా సబర్వాల్ గారు నాగార్జున సాగర్ డ్యామ్ గురించి గతంలో కేంద్ర ప్రభుత్వానికి రాసినటువంటి ఒక లేఖను చూపిస్తూ ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి దానిపై చర్చించిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం జగదేవ్ గారు హాయ్ అండి హలో అండి ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా స్మితా సబర్వాల్ గురించి చర్చ నడిచింది ఆవిడ డిసెంబర్ ఒకటో తేదీన రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి రాసినటువంటి ఒక లేఖను తీసుకొని ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చదువుతూ కూడా అసెంబ్లీలో దాని మీద చర్చ చేశారు ఏంటి సార్ అసలు పరిస్థితి కారణం ఏంటి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో జరిగిన సమావేశాల్లో చాలా యాంగ్జైటీ అంటే బాగా ఇంట్రెస్ట్గా అనిపించేలాగా జరిగే సమావేశాలు అంటే ఎప్పుడూ జరుగుతుంటే అధికార ప్రతిపక్షాలు విసురులు వాగ్యుద్ధం జరుగుతుంటుంది విమర్శలు అసలు విమర్శలు జరుగుతుంటాయి అయితే ఈసారి ఆయన ఒక ప్రాజెక్టు పెట్టి కూడా అసలు ఏం జరిగింది అనే అంశం మీద వేశారు అయితే అది డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు అంటే మనకి పోలింగ్ ఎప్పుడైంది ముప్పైనా అయింది మూడున కౌంటింగ్ ఒకటిన ఈవిడి లేఖ రాశారు కేంద్ర ప్రభుత్వానికి నాగార్జునసాగర్ డ్యామ్ గురించి అలాగే మన శ్రీశైలం వాటికి సంబంధించి కూడా ఎందుకంటే ఎడంకట్టు గుడికట్టు ఒకరికి తెలంగాణ ఒక ఆంధ్ర కూడా ఉన్నాయి కదా ఈ సర్దింపులు కూడా అయితే ఇప్పుడు ఎట్లాంటి బయటకు వస్తున్నాయంటే ఒక్కొక్కటి ముప్పై అయ్యింది మూడున కౌంటింగ్ ఉంటుండగా ఒకటో తేదీని ఎలా రాస్తారు ఎగ్జాక్ట్లీ కదా అది ఆల్రెడీ గవర్నమెంట్ ఎవరు అనేది ఇంకా తేలలేదు మూడో తేదీన కౌంటింగ్ వస్తే మూడో తేదీ మధ్యాహ్నానికి కాంగ్రెస్ లీడ్లో ఉంది నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వమే అనుకున్నారు అది ఏడో తేదీన ప్రమాణ స్వీకారం అయింది అది పక్కన పెట్టండి మీరు ఒకటో తేదీన అప్పుడు ఈవిడ ద్వారా ఎలా ఇప్పిస్తారు అండ్ మోర్ ఓవర్ ఈవిడ సెక్రటరీ టు ముఖ్యమంత్రి గారు అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ ఈవిడేనట సో ఈ లేఖ ఇచ్చారు ఇప్పుడు ఎన్ని రకాల అనుమానాలకు తావిస్తుందంటే ఈవిడ ప్రొజెక్టర్ పెట్టి వేయడం పక్కన పెడితే ఈ విడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్మితా సబర్వాల్ గారు ఎందుకో రేవంత్ రెడ్డి గారిని వీళ్ళకి కలవలేదు పుష్పవచ్చు ఇవ్వలేదు కంగ్రాట్స్ చెప్పారో తెలియదు లీవ్ మీద ఉన్నారో తెలియదు అఫ్ కోర్స్ వాళ్ళకి ఇంటర్నల్ గా చీఫ్ సెక్రటరీ చెప్పే ఉంటారేమో బట్ మీడియాకి అయితే ఈ విషయం ఎక్కడ తెలియదు తో జరిగినటువంటి మీటింగ్లు కూడా కదా ఏంటి అనే దాని మీద కూడా చాలా సోషల్ మీడియా కూడా రభస రభస జరిగింది స్మితా సబరవాల్ గారు ముఖ్యమంత్రి పర్సనల్ సెక్రటరీ లాగే ఉండేవారు ముఖ్యమంత్రి అన్ని ఏ ఏ శాఖకు సంబంధించి చర్చ జరిగినా కూడా పక్కనే కంపల్సరీగా స్మితా సబరవాల్ గారు ఉండేవారు అని కూడా మనం చాలా న్యూస్లో కూడా చూసాం సో ఇప్పుడు ఇలాంటి జరిగిన తర్వాత కొన్ని రకాల అనుమానాలకు తావిస్తుంది దాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరీ పాయింట్అవుట్ చేసి కూడా దుయ్యబట్టడం జరిగింది దీనికి ముందు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ల్యాండ్ క్లూజర్ అనే కార్లు ఒక ఇరవై రెండు ల్యాండ్ క్లూజర్లు కొన్నారు ఒక్కొక్క దాని విలువ మూడు కోట్లు పైగా దానికి మళ్ళీ బుల్లెట్ ప్రూఫ్ చేయాలంటే దానికి ఒక దగ్గర దగ్గర ఇంకా యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు అవుతుంది ఇది అరవై ఆరు కోట్లు మొత్తం అది ఆల్రెడీ కొని విజయవాడలో ఒక ఆటోనగర్లో ఒక షెడ్లో పెట్టి ఉంచారు అంటే నెక్స్ట్ తనే ముఖ్యమంత్రి అయిపోతారనుకొని ప్రభుత్వ వ్యయాన్ని ఇలాగ దుర్వినియోగం చేస్తున్నారు అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు అది కూడా తాను ప్రమాణ స్వీకారం జరిగిన పది రోజుల వరకు ఆయనకు ఆ విషయం తెలియలేదంట ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పేవారు వరకు తెలియలేదంట అదొకటి ఇప్పుడు ఇది డిసెంబర్ ఒకటో తేదీని ఎట్లా లేఖ పెడతారు అంటే నెక్స్ట్ మేమే సీఎం అయిపోతాం కాబట్టి ఇవన్నీ లేకన దీని కొనసాగింపుగా ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టుల్లో ఇంకోటి కూడా చూపించారు మీరు గమనిస్తే అసెంబ్లీ సమావేశాలు ఒకటి ఆ లేఖని సబర్వాల్ గారు రాసిన లేఖని చూపించారు కేంద్రానికి రాసిన లేఖని రెండోది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన బయట కూడా అమలు చేశారు రాష్ట్ర ప్రయోజనాల కోసం మాకు ఇక్కడ ఇన్ని ఉన్నాయి కాబట్టి కింద రాయలసీమ ఇవన్నీ ఉన్నాయి మాకు వాటర్ అవసరం కాబట్టి కేసీఆర్ గారు చొరవతో మాకు రాష్ట్రానికి రావాల్సిన నీరు వచ్చాయి ఇదంతా కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకేసి మాకు దయతో ఇచ్చారన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు అది కూడా లైవ్లో చూపించారు ఉత్తమ్ కుమార్ గారు దీనికి ఒక వన్ వీక్ ముందు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు తన మంది మార్పులతో నాగార్జ్ సాగర్ దగ్గరకు వచ్చి అనుకున్నట్టుగా గేట్లు ఎత్తించి అన్నీ చేయించుకున్నారు ఇప్పుడు రమ్మని చూస్తాను నేను నా ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఆయనకి ఇక్కడ తెలంగాణ వచ్చి రమ్మని చెప్పనండి అన్నట్టు కూడా ఆయన సవాల్ విసిరారు మీడియా ముఖంగా సో ఇవన్నీ కూడా ఏం చేస్తుందంటే ఒకవైపు బీఆర్ఎస్కి వైసీపీకి ఉన్న లాలుచి అనొచ్చు అండర్స్టాండింగ్ అనొచ్చు లేదా సయోధ్య ఏ వాటే ఒక రెట్టి మీరు మీరు ఏ పేరు పెట్టుకోండి అవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి దాన్ని ఉత్తమ్ కుమార్ గారు ప్రొజెక్ట్ రేస్ మరీ చూపిస్తున్నారు ఒకటి స్వితా సబర్వాల్ గారు లేఖని చూపించి చెప్తున్నారు రెండోది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది కూడా చూపించారు సో ఇదంతా కూడా ప్రజలకి పెట్టే ప్రయత్నం చేశారు కేసీఆర్ గారు అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి విజువల్లో సారాంశం అంతే కదా ఏదైతే ముందు నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నట్టుందో అప్పుడు ఏదైతే జలాలు కేటాయించబడ్డాయో అవి అల్సిటీస్ అలాగే ఉన్నాయి దాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకు రావాల్సింది ఫైట్ చేసి తెప్పించాము మేము తెలంగాణ కోసం ఇంత పోరాడామని చెప్పింది ఏదైతే ఉందో అది పచ్చి అబద్ధం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ స్మిత గారి లేఖ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను రెండూ చూపించి ఇదంతా తెలంగాణ ప్రజలు నమ్మొద్దు ఇది కేవలం తెలంగాణ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనడానికి ఈ విధంగా ప్లాన్ చేశారన్నట్టుగా చూపించే ప్రయత్నం చేశారు అది కూడా ఎట్లా పక్క ఆధారాలతో ఇప్పుడు ఇతను మాట్లాడుతుంటే పక్క నుంచి బీఆర్ఎస్ నాయకులు అది అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు లైవ్లో చూపిస్తున్నారు ఇంక దీనికి ఏం చెప్తారు పోనీ నవంబర్ ఒకటినంటే ఇంక అప్పటికి సరే ఎలక్షన్స్ అవ్వలేదు కాబట్టి పో నెక్స్ట్ మేమే వస్తాము మేము రాకపోయినా ప్రజలకి చేరాల్సిన నీరు అసలైంది నువ్వు నీరు గాలి అవి ఫ్రీ అవ్వాలి కాబట్టి అవి ఎలాగూ ఉంటాయి కాబట్టి దానికోసం ప్రభుత్వం ప్రయత్నించిందని అర్థం చేసుకోవచ్చు ముప్పైన పోలింగ్ ఉంది మూడో తేదీన కౌంటింగ్ మధ్యలో ఒకటో తేదీన లేక స్మితా సబరంరావు గారు ఆవిడ ఓన్ డిసిషన్ అయితే కాదు కదా ఖచ్చితంగా సంబంధిత శాఖ అధికారి శాఖ మంత్రిని కన్సల్ట్ చేసే కదా లేఖ రాస్తారు ఊరికే రాయరుగా ఇప్పుడు ఆవిడ అంశం తెర మీదకి వచ్చేసరికి ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ దీని మీద కమిషన్ వేస్తారేమో దీని మీద మళ్ళీ చర్చ జరుగుతుందేమో దీని మీద ఎంక్వైరీ చేపిస్తారేమో ఆ మేడిగడ్డది కూడా ఒక్కొక్కరు ఇంజనీర్ల గురించి మాట్లాడుతుంటే తెలుస్తుంటే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వస్తున్నాయి ఇప్పుడు నాగార్జ్ సాగర్ కూడా కృష్ణా బోర్డు ద్వారా ఏదైతే కేటాయించబడిందో కృష్ణా బోర్డు ఇచ్చిన నిర్ణయాల ప్రకారమే బచావత్ ట్రిబ్యునల్ ఏదైతే చెప్పిందో దాని ప్రకారమే ఇవ్వాల్సిన కేటాయింపులు ఏవైతే ఉన్నాయో అది పేరుకే ఉంది కానీ నడిపిస్తుందంతా కూడా ఇంజనీర్లే అని కూడా మొన్న ఇప్పుడు నిన్న పేపర్లో చూశాను పేరుకే ఆ ట్రిబ్యునల్ కానీ కీరోలుగా ఉండే ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నడిపిస్తున్నారంట అంత ఎవరికి ఎంత ఇవ్వాలి ఎవరికి ఎంత ఇవ్వాలి అది కూడా ప్రభుత్వ ఆదేశాలు అనుసారమే ట్రిబ్యునల్ ప్రకారం అయితే ఫాలో అవ్వట్లేదు బండగా మొదటి నుంచి ఉన్నాయో దాని ప్రకారమే వెళ్ళిపోతున్నారు ఎవరు కేటాయించి సరే మనకు ఫేవర్గా ఉన్నాడంటే సరే కేటాయించండి ఫేవర్గా లేదంటే కొద్దిగా గేట్లు దించండి లేదా గేట్లు ఎత్తండి అని అర్థం వచ్చేలాగా ప్రవర్తిస్తున్నారు అనేది ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారాంశం అది లైవ్లో కూడా చెప్పి చూపించారు ఇది ఎవరు మెడకు చుట్టుకునే అవకాశం ఉంది ఫస్ట్ థింగు స్మితా సబర్వాల్ గారికి కూడా ఎంక్వైరీలో భాగంగా ఉంటుంది ఇప్పుడు ఆవిడ మళ్ళీ వేరే దగ్గరికి డిప్యుటేషన్ వెళ్ళిపోతారంటే కుదరదు రిలీవ్ చేయరు అండ్ మోర్ ఓవర్ కమిషన్ కూడా ఏదో వేస్తారు కమిషన్ వేయకపోయినా ఎంక్వైరీ కనీసం పిలుస్తారుగా ఏం జరిగింది ఇప్పుడు ఇంత జరిగిందంటే రేపు ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు అయ్యాక దీని మీద చర్చ ఉంటుంది దీని మీద సమీక్ష ఉంటుంది అప్పుడు ఆ సంబంధిత శాఖ అధికారులు రావాలి అప్పుడున్న ఎవరైతే ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారో ఆయన కూడా వచ్చి హరి హరీష్ రావు గారు అనుకుంటాం హరీష్ రావు గారు కూడా వచ్చి దాని మీద చర్చ మొదలు పెట్టాలి మాట్లాడాలి దానికి ఎవరు మీరు ఎవరు ఆర్డర్స్ ఇస్తే ఇలా బిహేవ్ చేశారు ఎవరు ఆజ్ఞానుసారంగా మీరు ఈ చర్యలు అనే దాని మీద కూడా వాళ్ళు చెప్పాలి చెప్పినప్పుడు మళ్ళీ ఇది చినికి చినికి గాలివాన్ అయ్యే ఛాన్సెస్ ఏ కనిపిస్తున్నాయి ఓకే ప్రతిదీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళని ఇరుకులు పెట్టే ఉద్దేశంతో కాదు అక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ లైవ్లో చూపిస్తున్నారు అఫ్ కోర్స్ ఇరుకును పెట్టే ఉద్దేశం కూడా అనుకోవచ్చు ప్రతిపక్షాలు కూడా డే వన్ నుంచి కూడా వీళ్ళు అంటున్నారు కదా మీరు ఇంకా నెల రోజులు రెండు నెలలు పూర్తి అయింది ఆరు గ్యారెంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలు రెండు కూడా సరిగ్గా చేయలేపారు విఫలమయ్యారు మీ ప్రభుత్వం పడిపోతుందని కూడా ఒకవైపు ప్రతిపక్షాలు ప్రచారం చేసుకుంటున్న సందర్భంలో అధికారపక్షం ఇంకా ఇంకా వేగంగా వెళ్తుంది కదా ఎవరు వెర్షన్ ఆల్ది ఓకే అది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి